పార్టీలు కూడా ఒక కుటుంబము కాంగ్రెస్ పార్టీ కుటుంబము సోనియా గారి కుటుంబం గురించి ఆలోచన చేస్తుంది బిఆర్ఎస్ కుటుంబము కేసీఆర్ కుటుంబం గురించి ఆలోచన చేస్తుంది వీరికి దేశం పట్ల గాని తెలంగాణ పట్ల గాని దేశ ప్రజల పట్ల గాని తెలంగాణ ప్రజల పట్ల గాని ఏ మాత్రం వాళ్ళకు మమకారం లేదు అందుకే ఈ రోజు ఈ విషయాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే 4% రిజర్వేషన్ కారణంగా తెలంగాణ బీసీలు నష్టపోతా ఉన్నారు హైదరాబాద్ లో 50 సీట్లు 33% जीएचएमसी लो बीसी ले केटाइस्ते अंदुलो 36 सीट्लु नान बीसीलु कोट्टुकोपोयारु नान बीसीलु एत्तुकोपोयारु नान बीसीलु गेलिचारु कानी ए पार्टीकि संबंधं लेदु ए पार्टी मात्लाडदु ई रोजु बीसीलकु 33% हैदराबाद लो राजकीय परमैनटुवंटि कॉर्पोरेशन लो सीट्लु रिजर्वेशन उंटे अंदुलो 36 सीट्लु नान बीसीलु गेलिचि బీసీలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఈ యొక్క 4% రిజర్వేషన్ కారణంగా నష్టం జరుగుతూ ఉంటే వీళ్ళకు బీసీల ఓట్ల అవసరం లేదు వీళ్ళకు మతపరమైనటువంటి ఓట్లే కావాలి రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ పెడితే నేను 12% రిజర్వేషన్ పెడతాని బీసీఆర్ ముందుకెళ్ళింది బిఆర్ఎస్ ముందుకెళ్ళింది దానికి తాన తందానైన విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అందుకే ఈ రోజు మనం చేస్తా ఉన్నాను రానున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించండి ఖచ్చితంగా ఈ తెలంగాణ అభివృద్ధి కోసం మేము చిత్తశుద్ధితో వ్యవహారం చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బరి తెగించి ఎన్నికలను చూడకుండా ఏ రకంగా అధికార దుర్వినియోగం చేస్తారో ఇంతకంటే వేరే అవసరం లేదు రెండు రోజుల్లో పోలింగ్ 2 డేస్ లో పోలింగ్ కర్ణాటక ప్రభుత్వము హైదరాబాద్ లో ఫ్రంట్ పేజీలలో ఏ రకంగా ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినందుకు కర్ణాటక ప్రజలను ఏ రకంగా దోపిడి చేస్తుందో కాంగ్రెస్ పార్టీ మనం చూడొచ్చు ప్రజల మీద ట్యాక్సీ ప్రభుత్వ ధనం మీద దోపిడి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇది ప్రభుత్వ ఆయడు ఈ రోజు వచ్చింది ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంటే ఏ ప్రతిపాదికన కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల చరిత్ర కదా కనీసము ఇంగిత జ్ఞానం లేదు కనీసము నైతిక విలువలు లేవు కనీసము ఎలక్షన్స్ నామ్స్ లేవు ఏ ప్రతిపాదికన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రభుత్వ డబ్బులతో ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఇచ్చారో చెప్పాల్సినటువంటి అవసరం తెలంగాణ సమాజమంతా గ్రహించాలి తెలంగాణ ఎన్నికల కోసం వేల కోట్ల రూపాయలు కర్ణాటకలో వసూలు చేశారు బిల్డర్ల దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర పరిశ్రమల దగ్గర ఐటీ కంపెనీల దగ్గర బెదిరించి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి ఈరోజు తెలంగాణలో ఖర్చు పెడుతున్నారు తెలంగాణలో ఖర్చు జరుగుతున్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖర్చు రెండు రకాలుగా వస్తుంది అందులో 50% కాంగ్రెస్ అభ్యర్థులకు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ డబ్బులు ఇస్తున్నారు 50% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కర్ణాటక ప్రభుత్వము తెలంగాణ ఎన్నికల ట్యాక్స్ పేరుతో వసూలు చేసి
వాళ్ళు డబ్బు సమకూరుస్తున్నారు. ఈరోజు ఈ అడ్వర్టైజ్మెంటే ఉదాహరణ. ఒక దిక్కు కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు చేయలేక చతికిల పడి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటే సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిందే కోరుతాను. ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే ఎలక్షన్స్ యొక్క డామ్స్ను వైలేట్ చేయడం, తర్వాత ఏమైనా పర్లేదు నేను ఈరోజు ఇచ్చుకుంటా, ఈరోజు ఓట్లు దండుకుంటా, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏమైనా పర్లేదు ఏం చేసినా పర్లేదు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందా కాదు, కనీసము ఇది ప్రజల ధనము, ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు. ఈ రకంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందడం కోసం ఈ రకంగా దుర్వినియోగం చేయడం సభ్య సమాజం అంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అధికారంలో రాకముందే ఈ రకంగా ఉంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఏ రకంగా గతంలోలాగా దోపిడీ చేస్తారో, ఏ రకంగా ప్రజల రక్తాన్ని తాగుతారో, ఏ రకంగా ప్రజల శమ్రదోపిడీ చేస్తారో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముడుపులు కడతారో మనకు తెలుసు. గతంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి సూట్ కేసులు పోయేవి. మళ్ళీ సూట్ కేసుల రాజ్యం వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి తెలంగాణ నుంచి సూట్ కేసులు వెళ్తాయి. తెలంగాణ సమాజమా, ఆలోచన చేయండి. అందుకే ఏమాత్రం మనం పొరపాటు చేసినా తెలంగాణకు నష్టం జరుగుతున్నది, ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ తప్పకుండా, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున రెండు పార్టీలు తెరవేరిక చర్చించుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, సోనియా గాంధీ కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. మేము మీరు ఒకటే, మీరు మేము ఒకటే, మన ఇద్దరం కలిసి ఎన్నికల తర్వాత తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేద్దాం, మేమిద్దరం కలిసి ఢిల్లీలో సహకరించుకుందాం, నేను మీకు డబ్బులు ఇస్తా మీరు గెలవండి, ఎక్కడ మేసినా కూడా పాలు తెలంగాణ భవన్లో కేసీఆర్ ఇంట్లో ఇస్తే సరిపోయే అన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్ద ఎత్తున సహకరించుకుంటున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో డూ ఫైటింగ్, మీరు డూ ఫైటింగ్ చేసి రాహుల్ గాంధీ నీ అంత చేత కానటువంటి రాజకీయ నాయకుడి దేశంలో ఎవరు లేరు. ఈరోజు గ్యారంటీలు ఇస్తున్నావు, నీ గ్యారంటీలు ఎవడు గ్యారంటీ అని అడుగుతా ఉన్నాను. నీవిచ్చే గ్యారంటీలకు ఎవడు గ్యారంటీ? నువ్వే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే నేను ఈ అధ్యక్ష పదవిని చేయలేను, నాకు చేత కాదు, నేను ఈ పార్టీని నడపలేను అని రాజీనామా చేసి విదేశాలకు వెళ్ళి బీచ్లలో తిరిగినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు గ్యారంటీలు ఇస్తున్నాడు. ఈరోజు కథలు చెప్తా ఉన్నాడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, రాహుల్ గాంధీకి తెలియకపోతే వాళ్ళ పార్టీ హిస్టరీ చూడాలని కోరుతా ఉన్నాను. ఆయనకు రాసిచ్చేటువంటి నాయకులను కలవాలి. ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, గులాబీ నబీ ఆజాద్, కపిల్ సిబ్బల్ లాంటి పోయిన అడుగుమని ఒకసారి. బీజేపీ ఏ రోజు కూడా మజ్లిస్ పార్టీ, నీడ పడేటువంటి ఏ పార్టీతో మేము కలవం. నీకేం తెలుసు రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, నీకేం అవగాహన ఉందని మాట్లాడుతూ ఉన్నావు? వీళ్ళు ఒకటే అట, నేను చెప్తా ఉన్నాడు, వీళ్ళు ఒకటే. నీ చరిత్ర ఒకటి, నీ పార్టీ చరిత్ర ఏంటి?
కేసీఆర్ ఏ పార్టీలో నుంచి వచ్చాడు, కేసీఆర్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, నీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, నీ పార్టీలో పెరిగాడు కేసీఆర్, నీ మంత్రివర్గంలో నీ పార్టీ మంత్రివర్గంలో మంత్రిగా వెలగబెట్టాడు, నీ పార్టీలో మెర్జీ చేయడం కోసం వచ్చాడు కేసీఆర్, నీ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థికి సహకరించాడు, నీ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సహకరించాడు, నువ్వేదో ఏం ముఖం పెట్టుకొని నువ్వు తెలంగాణలో మా గురించి మాట్లాడుతున్నావు? వస్తావా చర్చకు రాహుల్ గాంధీ? ఏడ వస్తావు? మీ ఇంటికి రమ్మంటావా? ఢిల్లీలో ప్రెస్ క్లబ్లకు వస్తావా? లేక తెలంగాణ గడ్డలో హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తావా? లేకపోతే హైదరాబాద్లో తెలంగాణ అమరవీర స్తూపానికి వస్తావా? తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఎవడైనా బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటే వాని లాచి చెప్పుతోడు కొట్టాలని కోరుతా ఉన్నాను, తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, అడ్డుకోవాల్సిందే కోరుతా ఉన్నాను ఈ రకమైనటువంటి దుర్మార్గపు స్టేట్మెంట్లను. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మజ్లిస్ పార్టీతో కలిసేటువంటి ఏ వ్యక్తితో, ఏ శక్తితో, ఏ పార్టీతో భారతీయ జనతా పార్టీ కలిసే ప్రసక్తి లేదు. మీ చరిత్ర అంతా కూడా మజ్లిస్ పార్టీతో కలిసే చరిత్ర మీది, మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగిన చరిత్ర మీది.